గౌరవ శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారు పోలీసుల విషయంలో లేవనెత్తినటువంటి అంశాన్ని నోట్ చేసుకున్న అధ్యక్ష, సంబంధిత మంత్రి గారికి విషయం చేరవేస్తాం. అధ్యక్ష రఘునందనరావు గారు. అధ్యక్ష, మా దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి. అధ్యక్ష, నేను శాసనసభ్యునిగా గెలిచినట్టు నుంచి మిరుదొడ్డి మండల కేంద్రం, చేగుంట మండల కేంద్రంలో 2 డిగ్రీ కళాశాలల మంజూరు కోసం అని చెప్పి పదే పదే విద్యాశాఖ మంత్రి గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, దానికి కావాల్సినటువంటి భవనాలు, స్థలం ఇవ్వడానికి కొంతమంది దాతలు ముందుకు వచ్చినారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దయించి 2 డిగ్రీ కళాశాలలు, ఒకటి మిరుదొడ్డికి, ఒకటి చేగుంటకు మంజూరు చేయాలని తమరి ద్వారా గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఇంకొక విషయం. అధ్యక్ష, మున్సిపాలిటీకి దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఒక కోర్టు, దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి ఒక కోర్టు మంజూరైంది. అధ్యక్ష, 2 రోజుల నుంచి ఒక ప్రైవేట్ వ్యక్తి ఎవరో తన అవసరాల కోసం తిమ్మాపూర్లో స్థలం ఇస్తానని ఆ కోర్టుని తిమ్మాపూర్కి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి. అధ్యక్ష, గౌరవ మున్సిపల్ మంత్రి గారు ఆదేశించి దుబ్బాకకు మంజూరైన కోర్టుని మా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసేలాగా చర్య తీసుకోవాలని వారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను.